రైతులకు సముచిత స్థానం కల్పించారంటూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత కలిసెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందేండ్ల బండ్లు 2000 మంది రైతులతో కూడా సంఘీభావ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడు అంటూ కూడా కొనియాడారు కలిసెట్టి. గౌరవనీయులు రైతు బాంధవుడు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో రాజమండ్రి జరిగిన మహానాడులో ప్రకటించిన రైతులకి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం హర్షణీయం. అందుకే ఈరోజు రైతులందరూ కూడా సంఘీభావంగా రణస్థలంలో మన ఇచ్చెర్ల నియోజకవర్గం లావేరి మండలం లక్ష్మీపురం నుంచి సంఘీభావ యాత్రలో దాదాపు 100 ఎద్దుల బళ్ళతో ర్యాలీ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రైతు ప్రభుత్వం చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంది. ఆ రోజు అన్నగారు ఎన్టీఆర్ గారు రావచ్చు, ఈనాడు చంద్రబాబు నాయుడు రావచ్చు, భవిష్యత్తులో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రావచ్చు, ఎప్పుడైనా సరే రైతుకి రైతుకి వెన్నుముఖం ఉండేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఎప్పుడు కూడా దేశానికి వెన్నుముక రైతనే భావించే మా నాయకుడు ఈరోజు ఆయన ప్రకటించిన వరాలు చాలా అభినందనీయం, గౌరవనీయం. అందుకు రైతులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నాయకుడంటే ఏదో ఒక పార్టీకి ఒక లీడర్షిప్ చేయడం కాదు, యావత్తు రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని వర్గాలకి లీడర్షిప్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ చాలామంది ఈరోజు మేము ముందుకొచ్చి ఆయనకి సంఘీభావం చెప్దాం, గౌరవిద్దాం. Love it.